ఆచార వ్యవహారాలు. ఈ శుక్లయజుర్వేదాన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే ఆ రోజుల్లో ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళ ఆచార వ్యవహారాలేమిటి, వాళ్ళ సాంఘిక పరిస్థితులేమిటి, రాజకీయ పరిస్థితులేమిటి, వాళ్ళ యొక్క జీవన పద్ధతులేమిటి, ఈ విషయాలన్నీ కూడా మనకి బాగా తెలుస్తాయి. వాళ్ళు అసలు వ్యవసాయం చేసేవాళ్ళ, వర్తకం చేసేవాళ్ళ, ఏం చేసేవాళ్ళు, ఏ రకంగా జీవించేవాళ్ళు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అయితే ఇవన్నీ మనం తెలుసుకోవాలా అనే అనుమానమే మనకి చాలా బలంగా ఉంటుంది. తెలుసుకోవాలా ఏమిటి, తెలుసుకుని తీరాలి. ఎందుకని అంటే మనకి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. వేదకాలంలో ఉన్నటువంటి జనమంతా కూడా చాలా అనాగరికులు. అసలు వాళ్ళకి బట్టలు కట్టుకోవడం కూడా చేత కాదు, వాళ్ళకి తిండి తినడం చేత కాదు, ఇల్లు కట్టుకోవడం చేత కాదు, ఏ రకంగానూ ఏమీ తెలియనటువంటి వాళ్ళు, పూర్తిగా అడవి మనుషులు, అనాగరికులు అని మనకు గొప్ప నమ్మకం ఉంటుంది. ఎందుకని అంటే మనమంతా నాగరికులమని మనం భావన చేస్తూ ఉంటాం. ఈ విషయం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఆ రోజుల్లో ఉండే ప్రజల యొక్క సాంఘిక పరిస్థితులు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎలా ఉండేవి అనే విషయాన్ని మనం తెలుసుకుని తీరాలి. ఆ రోజుల్లో ప్రజలు నివసించే ప్రదేశంలో సూర్యరశ్మి అనేది బాగా ప్రసరించేది. అంటే సూర్యరశ్మి బాగా ఉండే ప్రదేశంలో మాత్రమే ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళు. అంతేగాని మనకి మళ్ళీ సూర్యరశ్మి కూడా రానటువంటి ఇరుకు గదుల్లో వాళ్ళు నివసించేవాళ్ళు కాదు. అలాగే వాళ్ళు ఉండే ప్రదేశం అంతా కూడా నదులతోనూ జలాశయాలతోనూ ముమ్మరంగా ఉండేది. అంటే జల సంపద ఎక్కువగా ఉన్న ప్రదేశంలోనే వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో ఉద్యానవనాలు, అరణ్యాలు ఇవన్నీ బాగా ఉండేవి, పర్వతాలు బాగా ఉండేవి, పర్వతాల మీద నుంచి జలపాతాలు బాగా పడుతూ ఉండేవి. ఇవన్నీ కూడా అప్పట్లో చాలా చాలాగా ఉన్నాయి. ఆ రోజుల్లో జనం నదీ సంగమ స్థానంలో బాగా నివసిస్తూ ఉండేవాళ్ళు. సముద్ర తీరం వరకు వ్యాపించి ఉన్నటువంటి ప్రదేశంలో, నదీ తీరాల్లో ఎక్కువగా నివసించేవాళ్ళు. ఈ కారణాల చేతనే వింధ్య పర్వతాల దాకా ఈ ఉత్తర భారతదేశం అంతా కూడా వాళ్ళు నివసించారు అని మనకి స్పష్టమవుతూ ఉన్నది. అంటే వాళ్ళు ఎక్కువగా నదీ తీరాల్లో నివసించారు, నీరు ఎక్కువగా దొరికే ప్రాంతాల్లో నివసించారు, గాలి వెలుతురు సమృద్ధిగా ఉండే చోట మాత్రమే నివసించారు, అరణ్యాలు, ఉద్యానవనాలు, పర్వతాలు, జలపాతాలు ఇవన్నీ ఉన్న చోట మాత్రమే వాళ్ళు నివసించారు. ఆ కాలంలో వాళ్ళు నివసించినటువంటి ఆ ప్రదేశాల్లో నాలుగు వర్ణాలు విభజించబడి ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ నాలుగు రకాలైనటువంటి వర్ణాలు కూడా విభజించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది కేవలము ప్రజలు చేసే పనులను ఆధారంగా చేసుకుని ఈ విభజన అనేది చేయబడింది. అయితే కొన్ని చోట్లకు వచ్చేటప్పటికీ నిషాదులు అనే ఒక జాతి ఉండేది, వీళ్ళనే ఆటవికులు అని మనం చెప్తూ ఉంటాం. కొండ జాతి ప్రజలు వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళకి మామూలుగా మానవుడికి శరీరంలో ఉన్న అవయవాల్లో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే శిరస్సు.
ఇంద్రియాల్లో ప్రధానమైనటువంటిది కన్ను. అలాగే ఆ రోజుల్లో నాలుగు వర్ణాలు మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అని. ఈ నాలుగు వర్ణాల్లోనూ కూడా బ్రాహ్మణ వర్ణము అనేది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పేవాళ్ళు. ఎందుకనంటే వీళ్ళు చేసే పనుల మీదనే ఈ వర్ణ వ్యవస్థ ఆధారపడి ఉన్నది అని గతంలో మనం చెప్పుకున్నాం. మరి ఈ బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు? యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు. ఆధ్యాత్మికమైన బోధనలన్నీ కూడా చేసేవాళ్ళు. ఈ రెండు కూడా వాళ్ళ యొక్క కర్తవ్యం. ప్రజలందరితోనూ యజ్ఞయాగాది క్రతువులు చేయించటం, ఆధ్యాత్మిక బోధ చేయటం, ఈ రెండే వాళ్ళకి ముఖ్యమైన పనులు. ఏ రకమైన ఆపద వచ్చినా సరే ఈ ఆపద నుంచి ప్రజల్ని రక్షించడానికే ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రజలకి సుఖాలను కలగజేయటము అనేది క్షత్రియుల యొక్క కర్తవ్యం. ప్రజలకు ఏ రకమైన కష్టము రాకుండా వాళ్ళని రక్షించటము అనేది క్షత్రియుల కర్తవ్యం. అలాగే మూడో వాళ్ళు వైశ్యులు, వీళ్ళు ధనాధిపతులు. కృషి, వాణిజ్యము ఈ రెండు పనులు కూడా చేస్తూ ధనాన్ని నిల్వ చేసి యజ్ఞయాగాది కర్మలకు అవసరమైనప్పుడు ఇవ్వటము అనేది ఈ వైశ్యులు చేస్తూ ఉండేవాళ్ళు. ఇక నాలుగవది శూద్రులు అనేవాళ్ళం. ఈ శూద్రులు మిగిలినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. లోహాలు కరిగించి పాత్రలు తయారు చేసేవాళ్ళు. కమ్మరం, కుమ్మరం, వడ్రంగి, కంసాలి అన్ని రకాలైన పనులు కూడా వీళ్లే చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చేస్తూ పైన ఉన్నటువంటి మూడు వర్ణాల వాళ్ళని కూడా పోషిస్తూ ఉండేవాళ్ళు ఈ శూద్ర జాతి. ఇక నిషాదులు అని చెప్పుకున్నాం మనం ఇందాక. అడవి మనుషులు అంటే, అడవి మనుషులు అంటే ఆటవికులు వీళ్ళంతా కూడా. వీళ్లు కూడా కొన్ని పనులు చేసేవాళ్ళు. పరిచరణాది వృత్తులన్నీ కూడా వీళ్ళు చేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా స్వదేశం మీద అభిమానం అనేది ఎక్కువగా ఉండేది, మాతృదేశ అభిమానం అనేది బాగా ఉండేది. జాతి అభిమానము అనేది అందరికీ కూడా చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. అయితే విద్యాదానం, దానాలు అన్నింటిలోకి కూడా విద్యాదానమే చాలా గొప్పది అని నమ్మేవాళ్ళు. ఈ విద్యాదానం చేసి ప్రజలందరినీ కూడా రక్షించే మహాత్ములు వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్లే దైవగుణ సంపన్నులు అని చెప్పేసి వాళ్ళని కీర్తిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లే శ్రేష్టమైనటువంటి వాళ్ళు, వాళ్లే ఇక్కడ బ్రాహ్మణులుగా ఉన్నారు. వాళ్ళకి మంచి మనన శక్తి, ధారణ శక్తి కలిగేటట్లుగా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మంచి ప్రవర్తనే కలిగి ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణుడు అంటే ఎల్లప్పుడూ కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, తనకి తెలిసినటువంటి విద్యను 10 మందికి కూడా దానం చేయాలి. ఇదే అక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇలా ఉండాలి అని, ఇలా ఉండేట్టుగా అతడికి సహాయపడమని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో చిత్రాశ్రమ విధానం ఇది బాగా ప్రచారంలో ఉండేది. నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలు ఏంటివి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ నాలుగు ఆశ్రమాలు కూడా ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఆచరించేవాళ్ళు. అందరూ కూడా ఈ నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలు స్వీకరిస్తూ ఉండేవాళ్ళు. ముందు ఉపనయనం చేసేవాళ్ళు, ఆ తర్వాత ఈ పిల్లవాడిని విద్యాభ్యాసానికి పంపించేవాళ్ళు. విద్యాభ్యాసం చేస్తూ ఉన్న సమయంలో బ్రహ్మచర్యము, దీన్ని ఆ విద్యార్థి తప్పనిసరిగా అవలంబించాలి. ఈ విద్యాభ్యాసం అనేది గురుకులంలో జరిగేది. ఎటువంటి మానవుడైనా సరే గురుకులానికి వెళ్లాల్సిందే. అందుకే మనకి చూడండి, ద్వాపర యుగం దాకా కూడా ఇలాగే జరిగింది అని చెప్తూ ఉన్నారు.
శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా సాందీపుడి దగ్గరికి వెళ్లి విద్యాభ్యాసం చేశాడు. కాబట్టి మహారాజు గారి యొక్క కుమారుడైనా చక్రవర్తి కుమారుడైనా గురుకులానికి వెళ్లి విద్యాభ్యాసం అనేది చేయాలి. మరి గురువు గారికి ఎట్లా? గురువు గారు సుఖంగా జీవించడానికి ఆయన తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా పోషించడానికి సరిపోయినటువంటి ధనధాన్యాలన్నీ కూడా రాజుగారే సమకూరుస్తూ ఉండేవాడు. అయితే గురువులు జీవించడానికి వాళ్ళు సుఖంగా ఉండటానికి అవసరమైనటువంటి విద్యను వాళ్ల శక్తిని అనుసరించి శిష్యులకు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మరి చదువుకోనటువంటి శిష్యుల్ని ఏం చేసేవాళ్ళు? గురువుగారు దండించేవాడు. ఎవరైనా శిష్యుడు కనుక సరిగా చదవకపోతే గురువుగారు వాడిని దండించేవాడు, చేతులతో కొట్టేవాడు, అవసరమైతే బెత్తంతోనూ కొరడాలతోనూ కూడా శిక్షించేవాళ్ళు అని మనకి ఈ శుక్ల యజుర్వేదంలో తెలుస్తోంది. గురువుగారు శిష్యుని కొట్టేవాడు. విద్యాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నదీ సంగమ ప్రదేశాల్లో లేకపోతే కొండ చర్యల్లో ధ్యానము ధారణ ఇవన్నీ చేయించేవాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి. సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం వాళ్ళు పొందేటట్లుగా చూసేవాళ్ళు ఈ గురువులు. విద్యాభ్యాసం చేసే సమయంలోనే విద్యతో పాటుగా తన శిష్యులందరికీ శమధమాది గుణాలు అన్ని కూడా అలవాటు చేసేవాడు గురువు గారు. శమధమాది గుణాలు అంటే ఇంద్రియ నిగ్రహం, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహాన్ని బాగా అలవాటు చేసేవాళ్ళు. ఇక విద్యాభ్యాసం పూర్తయిపోయింది. విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత స్నాతకము అనేది చేసేవాళ్ళు. స్నాతకము అనేటటువంటిది ఒక వ్రతం కింద చేసేవాళ్ళు. అందులో బ్రహ్మచారికి పైన కప్పుకునేటందుకు ఆచ్ఛాదన చేసుకునేందుకు ఒక వస్త్రాన్ని, బంగారపు కుండలాలు, ఒక తలపాగా, చెప్పులు, ఒక గొడుగు, ఇతరమైనటువంటి ఆభరణాలు కొన్ని బహూకరించేవాళ్ళు. అప్పుడు ఈ స్నాతక వ్రతం స్వీకరించినటువంటి ఈ బ్రహ్మచారి దేశాటనకు బయలుదేరేవాడు. ఇవాళ కూడా ఈ స్నాతకము అనే వ్రతం కొంతమందిలో మనకు కనిపిస్తూనే ఉంది. ప్రత్యేకించి బ్రాహ్మణ వివాహ సమయాల్లో వివాహానికి ముందుగా స్నాతకము అనే వ్రతాన్ని జరపడం అనేది చూస్తూనే ఉంటాం. ఏమిటంటే పెళ్లికొడుకు కాశీకి వెళ్ళిపోతాడండి అని చెప్తూ ఉంటారు మనకి. అయితే ఈ స్నాతకము అనేది ఎందుకు చేసేవాళ్ళు? విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత లోకమంతా కూడా తిరిగి రావాలి ఈ విద్యార్థి, లేకపోతే లోకం యొక్క పోకడ ఎలా ఉంది అనే సంగతి తెలియదు. అలా వెళ్ళబోయే ఈ విద్యార్థిని ఆపి మా కుమార్తెను వివాహం చేసుకోండి అని ఒక పిల్లని ఇక్కడే నిశ్చయించడం జరుగుతుంది. ఆ తర్వాతే ఈ స్నాతకము అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ స్నాతక బ్రహ్మచారి ఈయన చాలా గొప్ప విద్వాంసుడు, విద్య పూర్తి చేశాడు. ఇటువంటి ఈ బ్రహ్మచారిని అందరూ కూడా పూజిస్తారు. ఈయన వ్రతం తీసుకున్నాడు, దీక్ష తీసుకున్నాడు. ఈ దీక్ష వల్ల దక్షణ, దక్షణ వల్ల శ్రద్ధ, శ్రద్ధ వల్ల సత్యప్రాప్తి కలుగుతుంది అని వాళ్ళ నమ్మకం. ఈ నాలుగు వర్ణాల వారికి కూడా వాళ్ళ వాళ్ళ యోగ్యతను అనుసరించి విద్యాభ్యాసం చేయబడేది. అందులో మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా విద్యాభ్యాసం లేదు అని ఇప్పుడు కూడా అనుకోకూడదు. అంటే మనకు ఒక అపోహ అనేది బాగా ఉంది, బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే
విద్యాభ్యాసం చేసేవాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా విద్యాభ్యాసం చేసేవాళ్ళు కాదు అని ఒక అపోహ ఉంది మనకి. ఈ తప్పు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఇందాక చెప్పుకున్నాం మనం, యజ్ఞాగాది క్రతువులు చేస్తూ ఉన్నాడు, వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు, క్షత్రియుడు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, వైశ్యుడు ధనార్జన చేస్తూ ఉన్నాడు, మరి మిగిలినటువంటి నాలుగో వర్ణం మిగిలిన అన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ దేశ రక్షణకి పై మూడు వర్ణాల వాళ్లు సుఖంగా బతకడానికి వీళ్లు పనిచేస్తూ ఉండేవాళ్లు. కాబట్టి ప్రజలంతా కూడా పరస్పరము ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్లు. మరి దేశాన్ని రక్షించే సైనికులంతా ఎక్కడి నుంచి వచ్చారు? అన్ని వర్ణాల వాళ్లు దేశాన్ని రక్షించే సైనికులుగానే ఉండేవాళ్లు. మరి వీళ్ళందరికీ చదువు సంధ్య అనేది కావాలి. కాబట్టి ప్రతి వాళ్లు కూడా దేశంలో విద్యాభ్యాసం చేసేవాళ్లు, ఒక బ్రాహ్మణులే కాదు. అయితే ఈ స్నాతకుడైనటువంటి బ్రహ్మచారి పెద్దలందరి యొక్క అనుమతితోనూ తనకి అనుకూలవతి శీలవతి రూపవతి అయినటువంటి ఒక చిన్న పిల్లని, ఒక కన్యను వివాహం ఆడి గృహస్థాశ్రమంలో అడుగుపెట్టేవాడు. వినయపరంగా న్యాయంగా ప్రవర్తన చేయటం అనేది ఇతడికి పుట్టుకతోనే వచ్చినటువంటి విద్య. అందము అధికారము కలిగినటువంటి స్త్రీని భార్యగా ఎన్నుకునేవాడు. అటువంటి స్త్రీయే భార్యగా ఎన్నుకోబడేది. అటువంటి స్త్రీ పురుషుడికి జీవనజ్యోతిగా, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి నియమాలన్నీ కూడా పాలించేదిగా, యోగ్యత కలిగినటువంటిదిగా ఉండేది. అంతేగాని చదువు లేనటువంటి పిల్లలు మాత్రం కాదు, విజ్ఞత లేనటువంటిది మాత్రం కాదు ఆడపిల్ల. ఆ రోజుల్లో ఆడపిల్ల అంటే గృహస్థాశ్రమంలో ఏ ఏ ధర్మాలు ఏ ఏ నియమాలు అయితే పాటించాలో అవన్నీ కూడా తెలుసుకుని ఉండేది. ఏ రకంగా సంసారాన్ని గడుపుకోవాలో పూర్తిగా తెలుసుకుని ఉండేది. ఇంగిత జ్ఞానము అనేది పూర్తిగా ఉండేది. అంతేకాదు సంపదకు కీర్తికి కారణమైనటువంటిదిగా కీర్తించబడింది స్త్రీ ఆ రోజుల్లో. గృహస్థాశ్రమంలో ఉండే స్త్రీలు ఇళ్లని ఎలా అలంకరించుకోవాలి, వంట ఎలా చేసుకోవాలి, తమ శరీరాన్ని అందంగా ఎలా అలంకరించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా బాగా తెలిసి ఉన్నటువంటి వాళ్ళు. అలాగే సంతానాన్ని ఎలా పెంపొందింపజేసుకోవాలి, ఈ విషయాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు. గృహస్థాశ్రమంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే సంతానాన్ని పెంపొందింపజేసుకోవటమే. గర్భవతి అయినటువంటి స్త్రీ యొక్క గర్భం నుంచి 8 మాసాల్లో వరుసగా పొందేటటువంటి ఈ పిండం యొక్క అవస్థలు ఉన్నాయి చూడండి, అవస్థలన్నీ కూడా ఇక్కడ చెప్పారు. మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ రకంగా అసలు ఈ మాతృగర్భంలో ప్రవేశిస్తుంది, అది ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. గర్భోపనిషత్తు ఈ ఉపనిషత్తులో మనం చెప్పుకున్నాం. దీని మీద మనం ఉపన్యాసాలు చెప్పుకుని సీడీగా కూడా ఇచ్చాను నేను. దగ్గర దగ్గర 8 గంటల పాటు ఆ సీడీ ఉన్నది. అందులో మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనే విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఏకరాత్రో కరణం భవతి, సప్తరాత్రో శితం ఉద్భుతం భవతి, పక్షాంతే కఠినం భవతి, మాసాంతే పిండం భవతి. ఈ మాతృగర్భంలో ప్రవేశించినటువంటి ఈ శిశువు ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనే విషయాలన్నీ కూడా అక్కడ చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ యజుర్వేదంలో చెప్పబడినటువంటివే. అలాగే పిల్లలు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే బిడ్డ పుట్టిన తర్వాత, ఆ పసిబిడ్డకి కేవలం చనుబాలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అంతేగాని ఇప్పటికి మళ్ళీ డబ్బాపాలు పోయటం అనేది ఆ రోజుల్లో లేదు. కొన్ని డబ్బాపాలు లేకపోతే ఆవు పాలు పోసేవాళ్ళ, అలా ఏం కాదు. తల్లి పాలతోనే పిల్లలు పెరిగేవాళ్ళు. అందుకే పిల్లలు ఆ రోజున అంత బలంగా ఉండేవాళ్ళు. ఇక మనం 4 రకాలైనటువంటి వర్ణాలు ఉన్నాయి
అన్నాం. నాలుగు రకాలైన ఆశ్రమాలు ఉన్నాయి అన్నాం. ఈ నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసము. ఈ నాలుగింటిలోనూ కూడా గృహస్థాశ్రమమే చాలా 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 ముఖ్యమైనటువంటిది. మిగిలినటువంటి ఆశ్రమాలన్నీ కూడా ఈ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించే ఉంటాయి. అన్నింటికీ మూలమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది గృహస్థాశ్రమమే. ఎందుకని అంటే ఈ గృహస్థే ఇంట్లో వడ చేసుకుంటాడు. భిక్షాటనకి వచ్చినటువంటి బ్రహ్మచారికి ఈయనే అన్నం పెట్టాలి, అతి సత్కారాలు ఈయనే చేయాలి, ధర్మాచరణ అనేది ఈయనే చేయాలి, యజ్ఞయాగాది క్రతువులు ఈ గృహస్థులే చేయాలి, తన ఇంటిని తాను పోషించుకోవాలి, పశువుల్ని పోషించాలి, అలాగే వాకిట్లో భిక్షాటనకి వచ్చిన సన్యాసికి అన్నం పెట్టవలసిన బాధ్యత కూడా వీడి మీదే ఉంది. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడే బ్రహ్మచారికి, వానప్రస్థుడికి, సన్యాసికి ముగ్గురికి కూడా ఆహారం అందించవలసిన ఆవశ్యకత అనేది ఉన్నది. కాబట్టి ఇదే ముఖ్యమైనటువంటి ఆశ్రమం. ఇక సుఖము, శాంతి, గతి, స్ఫూర్తి అనబడే నాలుగు ధర్మాలు ఈ ఆశ్రమంలో ప్రతి వాడు కూడా తప్పకుండా పొంది తీరాలి. ఇక ఈ గృహస్థాశ్రమం నుంచి ఇతరులకు వచ్చిన తర్వాత వానప్రస్థము అనేవాళ్ళు. అసలు ఈ వానప్రస్థము అంటే ఏమిటి? సంతానం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, వాళ్ళ యొక్క విద్యాభ్యాసం అంతా పూర్తయిపోయిన తర్వాత పిల్లలకందరికీ కూడా పెళ్లిళ్లు చేసి కుటుంబం యొక్క భారాన్ని పూర్తిగా కుమారులకు అప్పగించేసి పెద్దవాళ్ళైపోయినటువంటి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వానప్రస్థాన్ని స్వీకరించేవాళ్ళు. ఇక్కడ ఏ వయసులో వానప్రస్థానికి వెళ్లాలి అనే విషయం కూడా చెప్పారు. మానవుడు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ కలిగిన వాడు అంటే 100 సంవత్సరాలు జీవిస్తాడు. ఇందులో మొట్టమొదట 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం అన్నాడు. 26 నుంచి 50 దాకా గృహస్థాశ్రమం, 50 నుంచి 75 దాకా వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం. కాబట్టి ఇప్పుడు 50 సంవత్సరాలు దాటినటువంటి మానవుడు వానప్రస్థం స్వీకరించేవాడు. లౌకికమైనటువంటి బంధాలన్నీ కూడా తెంపేసుకునేవాడు. వీటన్నింటిని కూడా అతిక్రమించి పక్షపాతము అనేది ఏమాత్రమో లేకుండా ఆయన అరణ్యాలకు వెళ్లిపోయేవాడు. తనను శరణం అన్నటువంటి వాళ్ళని రక్షించడమే ఇక్కడ ఇతరు యొక్క ధ్యేయం. త్యాగబుద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వానప్రస్థంలో ఉన్న వాళ్ళకి. ఎందుకనంటే అన్నింటినీ ఛేదించినటువంటి వాళ్ళు రాజుగారు రాజ్యాన్ని పరిపాలిస్తూ తన రాజ్యాన్ని కుమారుడికి ఇచ్చేసి, అంటే కుమారుణ్ణి పట్టాభిషిక్తుడిగా చేసి తాను వానప్రస్థానికి వెళ్లిపోయేవాడు. ఇలా వెళ్లినటువంటి రాజులు, మహానుభావులు అనేక మంది కనిపిస్తారు మనకి పురాణాల్లో. కాబట్టి ఇక్కడ ధర్మవర్తన అనేది వీళ్ళు బాగా అలవాటు చేసుకునేవాళ్ళు. ఈ వానప్రస్థం ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మం ప్రకారమే ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలి అనే విషయాలు బాగా తెలుసు. వాళ్ళు ఎక్కువగా అడవుల్లో, నదీ సంగమ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లోనూ ఉండేవాళ్ళు. పర్వత గుహలలోనూ లేదా ఈ అరణ్యాల్లో ఒక పర్ణశాలను నిర్మించుకుని అక్కడ ధ్యానము, ధారణ, ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన చేస్తూ ఉండేవాళ్ళు. దీంతోనే కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మొట్టమొదటి 3 రకాలైన ఆశ్రమాలు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం. ఈ మూడింటిలోనూ కూడా మానవుడికి శిఖ అనేది ఉండేది. శిఖ అంటే జ్ఞానానికి గుర్తు. ఇది తిలక, ఇది జ్ఞానానికి గుర్తు. ఇందులో 4వ ఆశ్రమం సన్యాసం. అంటే అన్ని రకాలైనటువంటి సంగములను పరిచయించి సర్వ
సంఘాలను పరిచయించి అన్ని రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా వదిలిపెట్టేసి భార్యను కూడా వదిలేసి భార్యను కొడుకులకు అప్పగించేసి ఇప్పుడు సన్యాసం తీసుకునేవాడు. సన్యాసం స్వీకరించడం అంటే ఏమిటి? సన్యాసం అనేది అనేక రకాలుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కర్మ సన్యాసం, జ్ఞాన సన్యాసం, వైరాగ్య సన్యాసం, జ్ఞాన వైరాగ్య సన్యాసం, ఇలా అనేక రకాలుగా ఉంటుంది అన్నాం. ఈ సన్యాసాన్ని స్వీకరించేవాడు, ఇలా సన్యాసం స్వీకరించే ఈ వ్యక్తి అన్ని రకాలైనటువంటి బంధాలు కూడా వదిలిపెట్టేసేవాడు. ఇది వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఈయన తపస్సు చేత తెలుసుకున్నటువంటి సత్యాన్ని లోకంలో ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఆధ్యాత్మికమైనటువంటి తత్వాలు, సంసారంలో ఏమాత్రము సారము అనేది లేదు అని, సారము లేనటువంటిదే సంసారము అని తన యొక్క అనుభవాన్ని అందరికీ కూడా చెబుతూ ఉండేవాళ్ళు. ఈ విషయాన్ని ప్రజలకు అందరికీ కూడా బోధించి ప్రజలకు ఉన్నటువంటి మరణ భయాన్ని పూర్తిగా పోగొట్టేవాళ్ళు. ప్రజలందరికీ కూడా వైరాగ్య భావన, దీన్ని బాగా కలగజేయడానికే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక కొంతమంది అయితే యోగాభ్యాసము అనేది చేసేవాళ్ళు. ఈ యోగాభ్యాసం చేసే యోగీశ్వరులు మాత్రం జడలు కట్టినటువంటి కేశములు ధరించి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ జుట్టంతా కూడా జడలుగా కట్టేది, వాళ్ళనే యోగీశ్వరులు అని అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి జుట్టంతా కూడా సింహము జూలుతో పోల్చబడుతూ ఉండేది, అంత భయంకరంగా ఉండేది ఆ నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు. సరే, వీళ్ళు ఇలా ఉంటే మరి సంఘంలో ఉండే ప్రజలు ఎలా ఉండేవాళ్ళు? ఆ రోజున కూడా ఇప్పుడున్నట్టుగానే అనేక రకాలైనటువంటి ప్రవృత్తులు కలిగిన మనుషులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వీళ్ళంతా అనేక రకాలైనటువంటి వృత్తులు చేస్తూ జీవన విధానాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు. మరి అందరూ ఆ రోజుల్లో మంచివాళ్లే ఉండేవాళ్ళ? అది ఎప్పుడూ ఉండదు. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, భగవంతుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో, లేడు అనేవాడు అప్పుడే వచ్చాడు. అలాగే ఇక్కడ ఆ రోజుల్లోనే దుర్మార్గులు, దుష్టులు, స్వార్థపరులు ఇలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు. జారులు, చోరులు, బందిపోట్లు, వంచకులు, లోభులు వీళ్ళు కూడా ఈ సంఘంలో ఉంటూనే ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ప్రజల్ని బాధ పెడుతూ ఉండేవాళ్ళు. కుటుంబ పెద్ద, కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో అతన్ని యజమాని అని పిలిచేవాళ్ళు. ఆ రోజుల్లో అన్ని మనకి సమిష్టి కుటుంబాలే ఉండేవి. మనమన్నీ కూడా పితృస్వామ్య కుటుంబాలు కాబట్టి మన కుటుంబాల్లో తండ్రే పెద్ద. మొదటి నుంచి కూడా ఇదే పద్ధతి మనకి ఆచారంలో ఉంది. మన కుటుంబంలో తండ్రే పెద్ద. మరి తల్లి యొక్క పరిస్థితి ఏమిటి? తల్లి యజమానురాలు, తండ్రేమో పెద్ద, తల్లేమో యజమానురాలు, ఇలాగే పిలిచేవాళ్ళు. కుటుంబంలో ఏ సభ్యుడైనా సరే ఏదైనా ఒక పని చేయాలి అంటే మిగిలినటువంటి కుటుంబ సభ్యుల యొక్క అనుమతి అనేది తీసుకుని తీరాలి. ఇది ఒక ఆచారంగా ఉండేది ఆ రోజుల్లో. మిగిలిన వాళ్ళకి తెలియకుండా ఎవరు ఏ పని చేసేవాళ్ళు కాదు. దైనందిన కృత్యాల్లోకి వచ్చేటప్పటికీ వీళ్ళకి సహాయం చేయడానికి ఇంట్లో దాసదాసీ జనం ఉండేవాళ్ళు. ఈ గృహ యజమాని ఒకవేళ ఆ ఇంట్లో పనిచేసే దాసీతో సంగమించినప్పటికీ లేదా ఈ గృహ యజమానురాలు తన దగ్గర పనిచేసే దాసుడితో సంగమం చేసినప్పటికీ వంశ నాశనం అవుతుంది అనేది ఆ రోజుల్లో ఉన్న ప్రజల యొక్క విశ్వాసం. ఇది మనం చాలా జాగ్రత్తగా
గుర్తుపెట్టుకోవాలి. అంటే అనైతిక కార్యకలాపాలు, అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు వీటికి తావు అనేది లేదు. అలాగే ఇక్కడ తావు అనేది లేదు అంటే ఎవరు చేసేవారు కాదు అని మాత్రం కాదు, అవి చాలా పెద్ద నేరాలుగా చూడబడుతూ ఉండేవి. జోగం ఆడటం, సురాపానం చేయటం, దురభ్యాసాలు ఇటువంటివన్నీ కూడా ఆ రోజుల్లోనూ ఉన్నాయి. ఇక్కడ ఆ రోజుల్లో రెండు రకాలైనటువంటి మద్యాలు సేవించేవాళ్ళు, ఒకటి సుర, రెండోది సోమం. ఇక సంఘంలో ఎవరైతే దానశీలుడైనటువంటి వ్యక్తి ఉన్నాడో అతడు మాత్రం చాలా గొప్పగా గౌరవించబడుతూ ఉండేవాడు. సంఘంలో ఒక దురాచారం కూడా ఉండేది, బలవంతులైనటువంటి వాళ్ళు బలహీనుల చేత వెటిచాకిరీ చేయించుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ వెటిచాకిరీ ఎవరు చేసేవాళ్ళు అంటే సామాన్యంగా ఇతర దేశాల నుంచి బందీలుగా పట్టుకొచ్చినటువంటి వాళ్ల చేతనే ఈ వెటిచాకిరీ అనేది చేయించుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్లే దాసులుగా ఉండేవాళ్ళు ఇంట్లో. ఇక దైవిక కర్మలు, అవే యజ్ఞయాగాది క్రతువులు లేదా పితృకార్యాలు, తర్పణలు, శ్రాద్ధం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వీటన్నిటికన్నా కూడా ఆ రోజుల్లో బాగా ఉన్న నమ్మకం ఏమిటి అంటే తల్లిదండ్రులే ప్రత్యక్షమైన దైవం. తల్లిదండ్రులను మించినటువంటి దైవము అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ముందు వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని పూజించాలి. మాతాపితృల యొక్క సేవయే పరమ ముఖ్యము అని వాళ్ళు భావన చేస్తూ ఉండేవాళ్ళు. చూడండి, శివపురాణంలో కూడా మనకు కథ వస్తుంది. ఎవరు త్వరగా భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి గణాధిపత్యాన్ని ఇస్తాను అని అంటాడు ఈశ్వరుడు. కుమారస్వామిమో తన యొక్క నెమలి వాహనం మీద బుర్రుమని ఎగిరిపోతాడు. ఇప్పుడు వినాయకుడు మాత్రం తన యొక్క భారీ కాయాన్ని మూసుకుని వెళ్లలేక తల్లిదండ్రులు ఇద్దరూ కూర్చొని ఉన్నటువంటి సమయంలో వాళ్ళిద్దరికీ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తాడు. ఇదేమిటయ్యా అంటే తల్లిదండ్రులకు గనక ప్రదక్షిణ చేసినట్లయితే అది భూప్రదక్షిణతో సమానం అవుతుంది అని చెప్తాడు. అతని యొక్క తెలివితేటలకు మెచ్చుకుని ఈశ్వరుడు అతడికే గణాధిపత్యాన్ని ఇచ్చాడు అని కూడా మనకు చెప్పబడుతుంది శివపురాణంలో. కాబట్టి తల్లిదండ్రులకి అంత ప్రాముఖ్యత అనేది ఉన్నది. వాళ్ళని ప్రత్యక్షమైనటువంటి దైవంగా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో కూడా కొంతమంది దుర్మార్గమైనటువంటి వాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. దొంగ వేషాలు వేసుకుని, కపట వేషాలు వేసుకుని, భయంకరమైన వేషాలు వేసుకుని ప్రజలను భయపెట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని దస్యులు అని, అసురులు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో భయంకరమైన వేషాలు వేసుకుని ప్రజల్ని భయపెట్టి తమ దైనందిన కార్యక్రమాలన్నీ గడుపుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దస్యులు, అసురులు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈ రకంగా ఆ రోజుల్లో ఉన్న ఈ సాంఘిక జీవనం అంతా కూడా నడుస్తూ ఉండేది.